జర్నలిస్ట్ గా అక్కడ కూర్చొని డిబేట్ చేస్తున్నారా ఒక వైసీపీ అధికార ప్రతినిధిగా చేస్తున్నారా? నేను ఓకే ఓకే రెండు కాల్ కాల్ డైజెస్ట్ కట్ చేయదు పిసిఆర్ డిబేట్ మొత్తం ఎప్పుడు టీడీపీ నే టార్గెట్ రైట్ కేఎస్ ప్రసాద్ గారు ఈ మధ్య కావాలంటే ఒక టీడీపీ నే టార్గెట్ చేస్తున్నారు. ఓకే ఇంకా మీ అభిప్రాయాలు షేర్ చేసుకోండి. మేము ఎలా చేస్తాం నో ప్రాబ్లం. మీరు నన్ను తిట్టినా నేను ఎలా చేస్తాను. ఎందుకంటే చెప్పండి ఏడుకొండల స్వామి నాగరాన్ని చంద్రబాబు గారు ఇట్లా ఉన్నాయి డిమే డైమండ్ పోయింది అవన్నీ అబద్ధాలు చెప్పి అధికారం పార్టీ గురించి మీరు మాట్లాడరు. రైట్ అబద్ధాలు చెప్పి పాపాయని చంద్రబాబు నాయుడు కంటాడు అన్నారు అవన్నీ మీరు మాట్లాడరు. రైట్ అండి మీరు ఒకసారి కేసు ప్రసాద్ గారు రాగండి ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం కేసు ప్రసాద్ గారు రాగండి ఒక నిమిషం నేను కాదు కాదు మీరు ఆగండి మీరు ఆగండి ఒక్కసారి ఆగండి నేను అద్దేపల్లి శ్రీధర్ మాట్లాడుతున్నాను. యాంకర్కు ఉన్న ఇబ్బందులు మీరు అర్థం చేసుకోవాలి. ఒక టీవీ ఛానల్లో చర్చకున్న యాంకర్ అదే విధంగా విశ్లేషకుడు ఉన్న కూడా ఇబ్బందులు కూడా ఆలోచించండి. నేను పార్టీ ప్రతినిధిని అయినా కూడా హుందాగా మాట్లాడడం నేను ట్రై చేస్తాను. అలాంటి తెలియాలి గడ్డి చెప్తున్నాను. ఒక యాంకర్ ఒక డిస్కషన్ లో 4-5 క్వశ్చన్లు అందరినీ అడుగుతారు. దాన్ని ఏ విధంగా ఉంటున్నదన్న దాన్ని బట్టి మీరు స్పందిస్తున్నారు. అదే విధంగా విశ్లేషకుడు కూడా తనకున్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని క్వశ్చన్లు అడగడం కానీ ఆన్సర్లు చెప్పడం కానీ జరుగుతూ ఉంటుంది. అంత మాత్రాన్న ఇందాక కేఎస్ ప్రసాద్ గారు ఏమన్నారు యాంకర్ని ఏమన్నారు బీజేపీ కోటేసుకున్నారా అన్నారు. ఇప్పుడు మీరు వచ్చి వైసీపీ కోటేసుకున్నారా అన్నారు. అలా కాదు బ్రదర్ అర్థం చేసుకోండి. క్వశ్చన్లు అడుగుతారు స్పందన బట్టి డిసైడ్ చేసుకోండి. రైట్ సార్ ఒక నిమిషం నాది కూడా గురుగారు ఒక నిమిషం విశ్లేషకుడు చెప్తున్నాను సార్ మీరు అన్నారు పింక్ డైమండ్ నెక్స్ట్ అవన్నీ అబద్ధాలన్నీ నమ్మింది మీరు సార్ ఎగ్నెస్ట్ గా తెలుగుదేశం ఓటేసింది అందరూ మీరే మీరు ఎగ్నెస్ట్ గా ఓటేసి అబద్ధాలు నమ్మి మమ్మల్ని విశ్లేషణ చేయమంటే మేము ఎన్నో విశ్లేషణతో జస్టిఫై చేసుకుని వచ్చాం. మీరు అవన్నీ మర్చిపోయి ఇప్పుడు మళ్ళీ అదే పాఠ్యత ఎత్తుకొచ్చి మా మీద డిస్కషన్ పెడితే మా వల్ల కాదు మీరు నెక్స్ట్ ఎలక్షన్కి ఇంకా ప్రిపేర్ అవ్వలే. మీరు మళ్ళీ తెల షర్ట్ వేసుకుని రెడీగా వచ్చారు బురద కడుక్కుని బురద ఆల్రెడీ సూర్య గారు కనెక్ట్ అయి ఉన్నారు. మీరు మీకు మీకు ఏమైనా రైట్ అండి మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటా. దయచేసి మీ అభిప్రాయం మీరు చెప్పారు తప్పేం లేదు. ఓకే నెక్స్ట్ కాలర్ వీరబాబు ఫ్రమ్ వీరబాబు కాల్ చేశారు. వీరబాబు గారు చెప్పండి. డిబేట్లో మాట్లాడడానికి అవకాశం ఇస్తారా? ఏ అవకాశం ఇచ్చాను కదా మాట్లాడండి. మీరేనండి? అవునండి. మీ అందరూ వీరబాబు గారు ఎక్కడి నుంచి అండి? తునండి. చెప్పండి ఛానల్ బట్టి అనుకుంటున్నాం మాట్లాడతారని. చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి. చెప్తానండి మీరు చాలా బాగా చేసేవారండి. తునండి. తుని చెప్పండి చెప్పండి. మీరు డిబేట్ చాలా బాగా చేసినారు. ఇప్పుడు నేను డిబేట్ ఎలా చేస్తున్నాను అనేది టాపిక్ కాదండి. పవన్ కళ్యాణ్ గారు నేను జగన్మోహన్ రెడ్డి గారిని చాలా మాట్లాడినారు కదా, ఆ మాటలు ఎంతవరకు కరెక్ట్ అది దాని మీద మాట్లాడదామండి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మంచిగానే మాట్లాడతారండి. ఓకే ఏంటండి మూడు నెలల బట్టి మీరు చాలా మారిపోయారండి. మారిపోయామండి. ఓకే అండి. ఎందుకు అలా అనిపిస్తుంది మీకు? వినండి ఒకసారి వినండి. మీరు ఎలా మాట్లాడితే నేను చాలా నా పరిధి దాటి మాట్లాడాల్సి వస్తుంది. దయచేసి నేను మాట్లాడదలుచుకోలేదు, అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. దయచేసి మీరే ఆలోచించుకోండి. తప్పలేదు మీ అభిప్రాయాన్ని మేము గౌరవిస్తాం స్వీకరిస్తాం కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వీరబాబు గారు. రైట్ ఇక పాయింట్కి వచ్చేద్దాం. ఈరోజు టాపిక్ ఒకటైతే ఇప్పుడు కాలర్స్ అందరూ మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. దయచేసి కాలర్స్ ఆపేయండి. ఇంకా పాయింట్కి వచ్చేద్దాం. రైట్ అండి. వాళ్ళ క్లారిటీ ఇచ్చే క్రమంలో కొన్ని నిజాలు నేను చెప్పేయాల్సి వస్తుంది. తర్వాత కొంతమంది ఇబ్బంది పడతారు ఇక్కడ. దయచేసి కాల్స్ తీసుకోకండి, వదిలేసేయండి. రైట్ రాయపాటి అర్జున్ గారు, మీరు ఇంతకు ముందు మీకు అవకాశం ఇస్తానని చెప్పాను నేను. ఇప్పటికీ కూడా మీ మీద ఇబ్బందులు హెరాస్మెంట్ కొనసాగుతుంది అని చెప్పారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు మా వీర మహిళల జోరికి ఒక్కడైనా వస్తే కనుక తాడ తీస్తామని చెప్పేసి. సో వాలంటీర్లు కొంతమంది ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి రీసెంట్గా కొన్ని పోస్టులు కూడా నేను సోషల్ మీడియాలో చూశాను.
ఇంతకుముందు మీరు కూడా ప్రస్తావించారు ఇప్పటికీ కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి అవన్నీ షేర్ చేసుకోవచ్చు మాతో నో ప్రాబ్లం అదే పని శ్రీధర్ గారి దృష్టికి తీసుకొస్తా ఖచ్చితంగా ఆయన అధిష్టానం దృష్టికి తీసుకెళ్తా ఈ యుద్ధానికి మేము సిద్ధమయ్యే ఇప్పుడు గవర్నమెంట్ అనేది పాలసీల మీద ప్రభుత్వం వాళ్ళు చేస్తున్న విధానాల మీద అలాగే ప్రతిపక్ష విధానాల మీద మాట్లాడడం గురించి ఫోకస్.